ఆ విద్యార్థులకు కళ అంటే మక్కువ. చదువు సైతం వారిని కళాపోషణ దిశగానే నడిపించింది. ఫలితమే ఒకప్పటి కళావైభవాన్ని సమర్థంగా ముందుకు నడిపించే నేటి కళాతరం ఆవిర్భవించింది. ఇతర దేశాలను సైతం వారి కళారూపాలు ఆకట్టుకుంటున్నాయి. ఆంధ్ర విశ్వ కళా పరిషత్లో జరిగిన విశిష్ట ప్రదర్శన రేపటి కళా వైభవాన్ని కళ్లకు కట్టింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థుల కళా ప్రదర్శనతో కొత్త సందడి సంతరించుకుంది. ఫైన్ ఆర్ట్స్ విభాగంలో డిగ్రీ, పీజీ స్థాయిలో చిత్రకళా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు తాము రూపొందించిన కళారూపాలను సగర్వంగా ప్రదర్శించారు. చిత్రలేఖనం, కళాఖండాల రూపకల్పన, అచ్చువేయడం లాంటి అంశాల్లో విద్యార్థుల ప్రతిభ వారిలోని సృజనాత్మకతను కళ్లకు కట్టింది. మనసుకు హత్తుకునే రీతిలో తీర్చిదిద్దిన చిత్రరూపాలు సందేశాన్నిస్తూ ఆకర్షిస్తున్నాయి. విదేశీయులు సైతం ఏయు ఫైన్ ఆర్ట్స్ విద్యార్థుల ప్రతిభను చూసి అచ్చరు అందారు. దేశంలోనే పేరొందిన కళా శిక్షణా వేదికల్లో ఏయు ఫైన్ ఆర్ట్స్ విభాగం ఒకటి. ఇక్కడ చిత్రకళా కోర్సులు చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం విద్యార్థులు తరలివస్తారు. కళలపై పట్టు సాధించేందుకు ఏయులో వాతావరణం అత్యంత అనుకూలంగా ఉండటం సహా ఆచార్యులు సాటిలేని తోడ్పాటు అందించారని విద్యార్థులు చెబుతున్నారు. నేను జంషెడ్పూర్ నుంచి వచ్చాను. ఫస్ట్లో అయితే తెలుగు ప్రాబ్లం అవన్నీ వచ్చాయి. కాకపోతే ప్రొఫెసర్స్, ఫ్రెండ్స్ వాళ్ళందరి వల్ల చాలా మోటివేట్, చాలా గైడెన్స్ దొరికింది. ఈ 4 ఇయర్స్లో చాలా వర్క్ కూడా డెవలప్ అయింది. ఆ వర్క్స్ అన్నీ ఇప్పుడు డిస్ప్లే చేస్తే చాలా ప్రౌడ్గా ఉంది. పెన్ డ్రాయింగ్స్ కానీ, ఎకర్లీ కలర్స్ కానీ వాళ్ళని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ముందు నాకు రాకముందు ఏం రాదు, ఇక్కడికి వచ్చాక వాళ్ళని చూసి నేను చాలా నేర్చుకున్నాను. యూనివర్సిటీ ఆల్ ద ఫ్యాకల్టీస్ ఆర్ వెరీ నైస్ అండ్ వెరీ సపోర్టివ్. దే గైడ్ వెరీ నైస్ టు అస్ అండ్ హియర్ వీ కెన్ రియలీ కమ్ అప్ విత్ అ ప్రాపర్ ఆర్ట్. ద మీనింగ్ ఆఫ్ ఆర్ట్, ఇఫ్ వీ ఆర్ ఆర్టిస్ట్ వీ కెన్ ప్రూవ్. బీఎఫ్ఏ ఫైనల్ ఇయర్లో నేను అన్ని మీడియం చేశాను. స్క్రాప్ చేశాను, సిరామిక్ చేశాను, టెర్రకాట చేశాను, ఉడ్ కొన్ చేశాను. కానీ బ్రాంజ్ వర్క్లు ఒక 3 వర్క్స్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అచీవ్మెంట్, ఐ మీన్ ఒక గోల్ పెట్టుకోవడం, దాన్ని కొంతమంది సీనియర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వర్క్ చేయడం, ఇక్కడ ప్రొఫెసర్స్ సహాయంతో కొంచెం పెద్ద లెవెల్కి వెళ్ళడం, ఇంకా రీసెంట్గా అయితే నాకు ఇంటర్నేషనల్ ప్రింట్ బినాలి అవార్డు వచ్చింది 2 లాక్స్ గ్రాండ్ ప్రైజ్. తర్వాత టోక్యో ఇంటర్నేషనల్ ప్రింట్ ట్రినాలి జపాన్కి ఒక వర్క్ సెలెక్ట్ అయింది అది. కళపై అభిరుచి కలిగిన వారికి ఏయులో విద్యాబోధనతో కెరీర్ పరంగానూ పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని ఆచార్యులు చెబుతున్నారు. ఇవి నేర్చుకుంటే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో సెల్ఫ్ ప్రొఫెషనల్స్గా చాలా మంచి జీవితాన్ని సంపాదించుకోవటం ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ పాత విద్యార్థులందరూ కూడా చాలా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు, చక్కని నైపుణ్యాన్ని ప్రదర్శించి చక్కని జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. దిస్ ఫీల్డ్ హ్యాస్ రియలీ ఫ్లారిస్ట్ లాట్ అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ఆర్కిటెక్చర్, ఇన్ డిజైన్, ఇన్ అప్లైడ్ విచ్ స్టూడెంట్స్ షుడ్ డూ అండ్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ప్రింట్ మేకింగ్ ఆల్సో. దెర్ ఈస్ అ లాట్ టు ఎక్స్ప్లోర్ ఇన్ దిస్ ఫీల్డ్ అండ్ ఐ థింక్ వైజాగ్ ఆల్సో హ్యాస్ అ లాట్ ఆఫ్ టాలెంట్ వేర్ ఐ థింక్ నౌ దేర్ ఇస్ NID ఆల్సో ఇన్ విజయవాడ. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ కమింగ్ అప్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ కెరియర్ ఆప్షన్ దీస్ డేస్. సో ఐ వుడ్ రియలీ ఎన్కరేజ్ దట్ యంగ్స్టర్స్ షుడ్ టేక్ ఇట్ అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ క్రియేటివ్ కెరియర్ ఆప్షన్ దట్ దే కెన్ చూస్ దీస్ డేస్. విద్యార్థులు ప్రదర్శనలో ఉంచిన చిత్రరూపాలు కొన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు దక్కించుకున్నాయి. కొన్ని కళాఖండాలు ఇప్పటికీ అమ్ముడు కావడం విద్యార్థి స్థాయిలో ఉండగానే వారిలోని నైపుణ్యానికి అద్దం పడుతోంది.